కేటాయింపు చేస్తూ ఉన్నాం లార్జ్ ఫుడ్ పార్క్స్ ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ చేశారు కూడా ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ అయ్యాయి కూడా అందుకని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కి ప్రోత్సాహం ఇవ్వకూడదు ఇది చేస్తే చాలు అని కూడా మేము అనుకోట్లా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కు ప్రోత్సాహం ఇస్తాం దానికి తోడు ఇది చేయకపోతే వాడికి ఇచ్చిన బెనిఫిట్ కూడా సరిగా ఉండదనేది ఒక థింకింగ్ అది ఒక ప్రశ్న ముందు ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగింది ఏంటి ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా వచ్చిన నష్టం కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఇప్పుడు ఈ ఈ సవరణలకు తర్వాత ఎలా జరుగుతుంది అనేదిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి రూల్స్ రెగ్యులేషన్ అన్నీ ఇష్యూ చేస్తారు దాన్ని చూసుకున్నాక ఏం నష్టం జరుగుతుందని మీరు చెప్తే నేను జవాబిస్తా కానీ ఇప్పుడు నష్టం అని మీరు అనుకునేది ఏంటో నాకు అర్థం అండి వాస్తవానికి కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా ఒక ఒక నిర్దేశిత ధరకు మాత్రమే అంటే ఒక సెలెక్టెడ్ ప్రైస్ కు మాత్రమే అతను ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది అంతకంటే ఎక్కువ బయట మార్కెట్లో అతనికి ధర దక్కితే రైతుకి ఆ మొత్తాన్ని నష్టపోవాల్సిందే కదా రైతు అగ్రిమెంట్ టర్మ్స్ ఏకపక్షంగా ఉండదండి ఇద్దరు మాట్లాడుకునే చేస్తారు దానికి మాట్లాడుకోవడానికి ఒక ప్రోఫార్మా ఫార్మట్ ఉంటుంది అది కాకుండా డిస్ట్రిక్ట్ అధికారి డిస్ట్రిక్ట్ కలెక్టర్ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీషియల్స్ కూడా దీంట్లో పాల్గొంటారు ఇఫ్ దే వాంట్ సో దెర్ ఆర్ మెకానిజమ్స్ త్రూ విచ్ ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకుండా ముందుకు వెళ్ళాలనే దృష్టితోటే ఈ స్టెప్ తీసుకున్నా ఐ రిపీట్ వన్స్ అగైన్ ప్లీజ్ ఇంట్రొడ్యూస్ యువర్సెల్ఫ్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ ఇంట్రొడ్యూస్ యువర్సెల్ఫ్ ఫ్రమ్ విచ్ మీడియా మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోండి మీరు ఎవరని Gopi from Times of India. So when marketing is allowed, activity is allowed outside the market committees, what happens to the marketing committees? Will they survive? How can they survive when the marketing buying activity, a corporate center market outside? But obviously, marketing committees will get no chance to survive. That's because you assume that there's something not very good there. If they also becoming robust, if they also respond to the needs of the farmers, and if they also provide equally attractive options to the farmer, why should you presume that they won't last? I'm Surya from PTMM. Related to this finance issues. For long, the state has been seeking compensation of the revenue deficit grant. This if you don't mind, I will answer your question. But let me just finish on the farm bill first. I'll come back to you. Madam Srinivasan, Bharat Today. Madam, my amendments any koda. అంటే చిన్న సన్నకారు రైతులకి ఏ విధంగా ఉపయోగపడదు అనేది రైతులు కొంత ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు అంటే పెద్ద మొత్తంలో ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది చిన్న చిన్న ఫార్మర్స్ చేయలేని పరిస్థితి వాళ్ళు ఎకరం 2 ఎకరాల పంటలు పండించేసరికి వాళ్ళు ఎక్కడోసారి అప్పు తీసుకున్న పరిస్థితి మీకు మార్నింగ్ అక్కడ రైతులు కూడా కొంతమంది చెప్పారు చెరుకుకి బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వట్లేదు చెరుకు పంటకి అని తాము బయట అప్పులు తీసుకొచ్చుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి అంటే ఇన్ని అమౌంట్స్ చేసినప్పటికీ కూడా చిన్న సన్నకారు రైతులకి ఎటువంటి ఉపయోగం లేదనేది ఒక వాదన ఆ అనుమానం మనసులో ఉండదు ఆ సస్పిషన్ మన మనసులో ఉన్నది నేను అర్థం చేసుకోగలుగుతా కానీ అందుకే ఇప్పుడు మీరు చూస్తే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అని చిన్న చిన్న రైతుల్ని ఒక గ్రూప్ కింద చేసి వాళ్ళ వాళ్ళ పంట గురించి వాళ్ళు ఆలోచించుకొని ఎలా ఏం చేయాలనే నిర్ణయం చేయడానికి అది కాకుండా గ్రామ లెవెల్లోనే ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళని గ్రూప్ చేసినాక వాళ్ళకే కావాలంటే ఇంకా కొంచెం ఇన్వెస్టబుల్ క్యాపిటల్ ఇచ్చి మీరు స్టోరేజ్ కెపాసిటీ గ్రామంలోనే చేసుకోండి చేసుకొని దాంట్లో పెట్టుకొని ఎప్పుడు మీకు మంచి రేట్ వస్తుందో అప్పుడు అమ్ముకోండి అనే టైప్లో ముందే బడ్జెట్ లెవెల్నే ఆత్మనిర్భర్ భారత్ కోవిడ్ ప్యాకేజ్ వచ్చినప్పుడే అనౌన్స్ చేశాం ఈ సెషన్ పార్లమెంట్లో ఈ అమెండ్మెంట్స్ చేశాం కానీ ఈ రెండింటికి ముందు బడ్జెట్లోనే మనం క్లియర్గా ఎఫ్పిఓ స్టోరేజ్ కెపాసిటీ 10,000 ఎఫ్పిఓస్ ఫామ్ చేయడానికి అనౌన్స్మెంట్ కూడా చేశాం చిన్న రైతుల్ని
ఒక గ్రూప్ కింద చేసి వాళ్ళ ద్వారా వాళ్ళ కెపాసిటీని ఇంక్రీస్ చేయడానికి దాని వల్ల వారు బేరం చేసుకోవడానికి వాళ్ళకి బలం వస్తుంది అనే స్టెప్ ఆల్్రెడీ తీసుకున్నాం అది ప్రతి స్టేట్ లో మంచిగా జరుగుతే సన్న రైతులను కూడా ఇగ్నోర్ అవ్వరు मै नेम इज मुक्कंटी एक्ट टीम ये मूड अमेंडमेंट्स प्रकार चूस्ते देशव्याप्त कल्टिवेशन डिमांड एंड सप्लाई आधार अंटे कोई पंटल के सपोज एग्जांपल टोबाको टोबाको बोर्ड कंट्रोल परिमिति उंटुंदी आ परिमिति की मात्रमे कल्टिवेशन जरुगुतुंदी सो अक्कड डिमांड सप्लाई आधार మిగతా ఈ పంటలన్నిటిలో డిమాండ్ సప్లై లేకపోవడం వల్ల ఫార్మర్స్ నష్టపోతున్న పరిస్థితులు సీజన్ డిమాండ్ బట్టి అట్లాంటి కూడా ఇందులో బ్యాలెన్స్ చేసే అవకాశం ఏమన్నా ఉంటుందా ఈ రిఫార్మ్స్ లో అది లేనప్పుడు మళ్ళా ఎవరు ఇష్టం వచ్చినటువంటి పంట వాళ్ళేసే అవకాశం ఉంటుంది మీరు ఏమనుకోవద్దు కొంచెం వివరంగా చెప్తాను మీ అసంప్షన్ ఏదైతే ఉందో అదే మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఇప్పుడు టుబాకో మనం చేస్తున్నట్టు మిగతా పంటని కూడా రెస్ట్రిక్ట్ చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకంటే టుబాకో రెస్ట్రిక్షన్ ఎందుకు ఫైనల్ కన్సంప్షన్ లో హెల్త్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తారు కానీ మిగతా క్రాప్స్ ఎంతకంత కల్టివేట్ చేస్తున్నారు రైతు అంతకంత దానికి మార్కెట్ యాక్సెస్ ఇంక్రీస్ చేయాలి దానికి వాల్యూ అడిషన్ తీసుకురావాలి ఇవన్నీ చేస్తే రైతుకి దొరికే డబ్బు ఎక్కువ దొరకడానికి ఆస్కారం ఉంది అనే దాని కోసం ఈ స్టెప్స్ తీసుకుంటున్నాం ఇప్పుడు టుబాకోని కంట్రోల్ చేసినట్టు వరిని కూడా కంట్రోల్ చేయండి అని అంటే వీలవు అది కాదు అక్కడ ఎంతకంత వరి పంట మంచిగా వచ్చి దొరుకుతుందో దానికి సరైన రేట్ ఇచ్చి కన్స్యూమర్ కు కూడా బియ్యం తక్కువ రేట్ రావడానికి పాసిబిలిటీ ఉంది అది మాత్రం కాదు వాల్యూ అడిషన్ చేయడానికి మనకు ఆస్కారం ఉంది సో రెస్ట్రిక్షన్ ఇస్ నాట్ ద ఆబ్జెక్ట్ అదే కదండి ఇప్పుడు చేసేది ఇప్పుడు మీరు ఎగ్గుమతి చేయాలంటే కూడా మీకు ఫ్రీడమ్ ఉంది లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా నేను ఇదే ఉదాహరణ రెండుసారి ముందు కూడా చెప్పాను గుంటూరు మిర్చి దానికి ఉన్నట్టు మార్కెట్ డిమాండ్ ఇప్పటివరకు మనం కంప్లీట్ గా యూటిలైజ్ కూడా చేయలేదు అనేది నా ఆరోపణ నార్త్ లో గుంటూరు చిల్లికి మంచి మార్కెట్ ఉన్నా కూడా మనం యాక్సెస్ చేయలేకపోతున్నాం ఇప్పటి వరకు ఉన్నటువంటి సిట్యుయేషన్ లో రైతు ఇక్కడ వచ్చి గుంటూరులోనే ఇక్కడ ఒక స్పైస్ పార్క్ లేదో ఇచ్చి ప్రాసెస్ చేసుకుని ఇవన్నీ అవుతున్నాయి కానీ తన పంట వస్తుంది లేకపోతే పంట రావడానికి ముందే కూడా ఒక బయ్యర్ని ఐడెంటిఫై ఒక్కటా పది మంది బయ్యర్ని ఐడెంటిఫై చేసి నాకు ఇంత పంట వస్తుంది ఈ క్వాలిటీ మిర్చి నాకు ఇంత రేట్ కావాలని చెప్పి ఆయన అష్యూరెన్స్ బ్రేక్ తీసుకుందాం.